నెక్స్ట్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వ కాలేజీల్లో నకిలీ సర్టిఫికెట్లు కలకలం రేపుతున్నాయి. ఫేక్ సర్టిఫికెట్లతో 230 మంది కాంట్రాక్టర్ లెక్చరర్లు ఉన్నట్లు గుర్తించారు. ఫేక్ సర్టిఫికెట్లతో 18 మంది డిగ్రీ లెక్చరర్లు, 6 పాలిటెక్నిక్ లెక్చరర్లు ఉద్యోగాలు పొందినట్లు విచారణలో తేలింది. కొందరు క్వాలిఫికేషన్ లేకున్నా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా జాయిన్ అయినట్లు తెలిసింది. ఫేక్ సర్టిఫికెట్లపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు క్రమబద్ధీకరణ ఆలస్యంపై కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన చేస్తున్నారు. జై కేసీఆర్.